సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా లీక్ అయితే చాలు వారి కెరీర్ కి మచ్చపడినట్టే. ఇప్పటికీ అంతంత మాత్రమే క్రేజ్ ఉన్న హీరో రాజ్ తరుణ్ పరిస్థితి కూడా అలాగే మారిందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆయన వైఫ్ లావణ్య మీడియా ముందుకి వచ్చి రాజ్ తరుణ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ లో అదే వైరల్ అవుతున్నాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరో హీరోయిన్ తో ఉంటున్నాడని ఆమె కొన్ని నిజాలు బయటపెట్టింది. అయితే ఇదే సమయంలో రాజ్ తరుణ్ గురించి మరికొన్ని షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. మరి నిజంగానే రాజ్ తరుణ్ కి లావణ్యకి పెళ్ళయిందా? రాజ్ తరుణ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరు? బిగ్ బాస్ హాట్ బ్యూటీ అరియానాతో రాజ్ తరుణ్ కి ఉన్న ఎఫ్ఐఆర్ ఏంటి అనే మరిన్ని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. రాజ్ తరుణ్ 1992 మే 11న ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. అతని తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి బసవరాజు, రాజలక్ష్మి. ఇక వీరికి రాజ్ తరుణ్ ఒక్కడే కావడంతో వీళ్ళు రాజ్ తరుణ్ ని బాగా గారాబంగా పెంచారు. రాజ్ తరుణ్ తండ్రి శ్రీకాకుళంకి చెందిన వారు అయినప్పటికీ కూడా తను బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం కోసం విశాఖపట్నంకి వచ్చి అక్కడ ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు. అలా రాజ్ తరుణ్ తన చిన్నప్పుడు ప్రహ్లాదపురంలో చదివాడు. అయితే రాజ్ తరుణ్ కి చదువులపై కంటే యాక్టింగ్ పై బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రి మీద ఉన్న భయంతో ఎలాగో అలా తన స్టడీ మొత్తం కంప్లీట్ చేశాడు. అయితే రాజ్ తరుణ్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు తన తండ్రి ఒక కెమెరాని తీసుకుని రాగా ఆ సమయంలో రాజ్ తరుణ్ ఆ కెమెరాని తీసుకుని తన ఫ్రెండ్స్ సహాయంతో బాగా వీడియోస్ చేస్తూ ఉండేవాడు. అయితే అదే సమయంలో 2005లో యూట్యూబ్ స్టార్ట్ అవడంతో యూట్యూబ్ 2008లో అందరికి బాగా దగ్గరైంది. దీంతో రాజ్ తరుణ్ కి కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ తో 2009లో సుభాష్ చంద్ర అనే ఛానల్ ని ఓపెన్ చేశాడు. అలా తనే కొన్ని స్టోరీస్ రాసుకుని తనే యాక్టింగ్ చేసి వీడియోలు ఆ ఛానల్లో పెట్టడంతో ఆ సమయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా రాజ్ తరుణ్ నటన చూసి ఫిదా అయ్యారు, బాగా సపోర్ట్ చేశారు. అలా రాజ్ తరుణ్ కి కూడా హైదరాబాద్ కి వెళ్లి హీరోగా చేస్తూ డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడే సినిమాల వైపు వద్దని, బాగా చదువుకోమని చెప్పడంతో అలా తన ఇంటర్ ని పూర్తి చేశాడు. ఆ తర్వాత వైజాగ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యి ఒకవైపు స్టడీస్ చేస్తూ మరోవైపు వీడియోస్ చేస్తూ ఉండేవాడు. అయితే అలా ఒక వీడియో షూట్ చేస్తున్న సమయంలో అందులో హీరోయిన్ గా లావణ్య అనే అమ్మాయి యాక్టింగ్ చేసింది. దీంతో ఆ సమయంలోనే రాజ్ తరుణ్ లావణ్యల మధ్య పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. అలా కొన్ని రోజుల పాటు వీరిద్దరూ డేటింగ్ స్టార్ట్ చేశారు. ఇక మరోవైపు రాజ్ తరుణ్ కి రోజు రోజుకి సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ పెరగడంతో ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన 6 నెలలకి తన స్టడీస్ కి ఫుల్ స్టాప్ పెట్టి తన పేరెంట్స్ కి తెలియకుండా కొంత డబ్బులు తీసుకుని లావణ్యతో హైదరాబాద్ కి వెళ్ళిపోయాడు. అలా వీరిద్దరూ ఒకే రూమ్ లో కలిసి ఉంటూ సినిమాల కోసం బాగా ట్రై చేయటం స్టార్ట్ చేశారు. అయితే రాజ్ తరుణ్ ఇలా హైదరాబాద్ కి ఒక అమ్మాయితో వచ్చాడని అతని పేరెంట్స్ కి తెలియడంతో వాళ్ళు రాజ్ తరుణ్ తో మాట్లాడడమే మానేశారు. కానీ రాజ్ తరుణ్ మాత్రం ఏం పట్టించుకోకుండా తన కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. అలా తను తీసిన షార్ట్ ఫిలిమ్స్ ను ఎవరికి చూపించినా కూడా వాళ్ళు ఎవరు అతనికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వలేదు. పైగా చూడటానికి కూడా అంతంత లుక్ మాత్రమే ఉండడంతో అతనికి కనీసం సినిమాలలో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఇవ్వడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక పెద్ద ప్రొడక్షన్ లో పనిచేస్తే మంచి కాంటాక్ట్స్ వస్తాయని, అలా తన సినిమాలో నటించవచ్చు అని అనుకున్నాడు. అయితే ఒకసారి ప్రొడ్యూసర్ రామ్మోహన్ నాగార్జునతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేశాడు. అందుకు కొత్త డైరెక్టర్ను ఫిక్స్ చేసి కొత్త కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఇక ఈ విషయం రాజ్ తరుణ్కి తెలియడంతో వెంటనే ఆడిషన్కి వెళ్ళాడు. కానీ అక్కడ రాజ్ తరుణ్ సెలెక్ట్ కాలేదు. దీంతో ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని తను తీసిన షార్ట్ ఫిలిమ్స్ని ఆ మూవీ ప్రొడ్యూసర్కి చూపించగా అప్పుడు ఆయన రాజ్ తరుణ్కి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అని తీసుకున్నాడు. అలా ఆ సమయంలో నాగార్జున చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో ఫేమస్ అయిన అవికా గోర్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నాడు. అలా ఆమెను హైదరాబాద్కి రప్పించాడు. ఇక అవికా గోర్కి నాగార్జునతో మంచి పరిచయం ఏర్పడడంతో ఉయ్యాల జంపాల సినిమాను ఫిక్స్ చేసి ఆ సినిమాకి అవికాను హీరోయిన్గా పెట్టడం జరిగింది. ఇక హీరో కోసం ఆడిషన్స్ నిర్వహించగా అందులో ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఆ సమయంలో ప్రొడ్యూసర్ రామ్మోహన్ డైరెక్టర్ వర్మతో రాజ్ తరుణ్ గురించి చెప్పాడు. దీంతో ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ దగ్గరికి వెళ్ళి ఈ సినిమాలో హీరోగా చేయాలి అంటే కొంత డబ్బును ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో అప్పుడు రాజ్ తరుణ్ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని వెంటనే రాజ్ తరుణ్ వైజాగ్కి వెళ్ళి తన తండ్రిని 25 లక్షల రూపాయలు ఇవ్వమని బాగా బ్రతిలాడుకున్నాడు. ఈ సినిమాలో చేస్తే తన లైఫ్ సెట్ అవుతుంది అని తన తండ్రికి చెప్పడంతో అప్పుడు ఆయన రాజ్ తరుణ్ భవిష్యత్ కోసం తమ సొంత ఇళ్లను తాకట్టు పెట్టి 25 లక్షల రూపాయలు ఇచ్చాడు. అలా రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల మూవీలో హీరోగా ఫిక్స్ అయ్యాడు. దీంతో ఆ సినిమాను 8 కోట్ల రూపాయల బడ్జెట్తో తీగా 2013 డిసెంబర్ 25న రిలీజ్ అయ్యి 16 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి హిట్ అయింది.
దీంతో పెద్ద బ్యానర్లు రాజ్ తరుణ్ హీరోగా చేసి మంచి హిట్ కొట్టడంతో ఆయనకి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే మొదటి సినిమాతో తనకి అవికాతో బాగా పరిచయం ఏర్పడడంతో ఆమెకు బాగా ఫోన్స్ మెసేజ్లు చేస్తూ ఆమెతో బాగా క్లోజ్గా ఉండేవాడు. అలా వీరిద్దరు సినిమా చూపిస్తామావా మూవీలో కూడా నటించారు. అయితే కాకుండా పార్టీస్ పబ్స్ అని బాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఓసారి రాజ్ తరుణ్ ఇంటి గృహప్రవేశానికి కూడా అవిక వెళ్లడంతో ఆమె రాజ్ తరుణ్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఒక ఫోటో బాగా వైరల్ అయింది. దీంతో రాజ్ తరుణ్ అవిక మధ్య లవ్ నడుస్తుంది అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఈ విషయం నాగార్జునకి తెలియడంతో నాగార్జున అవికకి సపోర్ట్ చేయడం మానేశాడు. అయితే సినిమా చూపిస్తామా మూవీ బాగా హిట్ అవ్వడంతో వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమాలో చేయాలి అని అనుకున్నారు. అయితే అవిక హిందీ సీరియల్లో నటిస్తున్న సమయంలో తనతో యాక్ట్ చేసిన మనీష్ అనే అతనితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంది. ఇక వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు అవిక తన సోషల్ మీడియాలో పెట్టడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని రాజ్ తరుణ్ అర్థం చేసుకుని అవిక కోరుతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆమెతో సినిమాలు చేయడం కూడా మానేశాడు. అయితే ఈ రెండు మూవీస్ సక్సెస్ తో రాజ్ తరుణ్ కి కుమారి 21F మూవీలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా చేయగా ఈ సమయంలో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త మరింత క్లోజ్ అవడంతో ఇద్దరు డేటింగ్ కూడా చేశారు. అయితే కుమారి 21F మూవీ కూడా మంచి హిట్ అందుకోవడంతో ఆ సమయంలో రాజ్ తరుణ్ కి కాస్త గర్వం కూడా పెరిగింది. ఇక తన దగ్గరికి స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్లతో స్టోరీ మార్చమని తను చెప్పిన హీరోయిన్ మాత్రమే ఫిక్స్ చేయాలని కండిషన్స్ పెట్టడంతో అలా రాజ్ తరుణ్ ట్యాక్సీ వాలా శతమానం భవతి వంటి హిట్ మూవీల్ని కూడా చేతులారా వదిలేసుకున్నాడు. ఇక మరికొంతమంది డైరెక్టర్లు రాజ్ తరుణ్ చెప్పినట్లుగా స్టోరీస్ చేంజ్ చేసి అతను చెప్పిన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాగా అలా ఈడో రకం ఆడో రకం సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త అందగాడు వంటి మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయితే రాజ్ తరుణ్ హెబ్బా పటేల్తో క్లోజ్గా ఉండడం వల్ల వరుసగా 4-5 సినిమాలు చేయడంతో అవన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో వారిద్దరూ కూడా తమ రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే మరోవైపు రాజ్ తరుణ్ తండ్రి తను పనిచేసే బ్యాంకులు 10 లక్షల లోన్ కోసం తన భార్య నగలిచ్చి లోన్ ఇవ్వమని అడగడంతో అప్పుడు ఆ అధికారులు వాటిని చెక్ చేయడంతో అవి ఫేక్ నగలని బయటపడ్డాయి. దీంతో ఆయన ఫేక్ నగలు పెట్టి బ్యాంకుని చీట్ చేస్తున్నాడని అతని మీద కేసులు ఫైల్ చేయగా బ్యాంక్ మేనేజర్ అయ్యుండి ఇలా చేయడంతో కోర్టు ఆయనకి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాజ్ తరుణ్ అప్పటినుంచి తన తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ తన పనులు ఏంటో చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో మరికొంతమంది హీరోయిన్స్తో రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నాడు అని అవి కేవలం ఛాన్సుల వరకు మాత్రమే అని బయటపడింది. ఇక రాజ్ తరుణ్ సక్సెస్ అనే ట్యాగ్ను మోయడంతో స్టోరీస్ సెలక్షన్ సమయంలో బాగా ఇన్వాల్వ్ అవ్వడంతో ఎంత త్వరగా సక్సెస్ అయ్యాడు అంతే త్వరగా డౌన్ అయ్యాడు. దీంతో రాజ్ తరుణ్ కెరియర్కి కష్టాలు ఎదురవక తప్పలేదు. అంతేకాదు అవకాశాలు కూడా రాకపోవడంతో మందుకి మత్తు పదార్థాలకి బాగా అలవాటు పడ్డాడు. ఇక ఆ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ లావణ్యతో కలిసి ఉన్నాడు. ఇక లావణ్య రాజ్ తరుణ్కి సంబంధించిన ప్రతి విషయం తనే చూసుకునేది. రాజ్ తరుణ్ ఫెయిల్యూర్ సమయంలో కూడా లావణ్య తోడుగా ఉండడంతో వీరిద్దరూ కలిసి ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. సమయం వస్తే అందరికీ ఈ విషయం చెప్పొచ్చులే అని రాజ్ తరుణ్ ఆమెతో అంటూ ఉండేవాడు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్కి హీరోగా అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగుపెట్టి సపోర్టింగ్ రోల్స్ లో చేయగా అప్పుడు రాజ్ తరుణ్ లుక్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే ఢిల్లీ మోడల్ అయిన హీరోయిన్ మాల్వి మల్హోత్రతో తిరగబడరా సామి అని మూవీలో చేశాడు. అప్పుడు ఆమెకి రాజ్ తరుణ్ పై ప్రేమ అనే ఫీలింగ్ కలగడంతో అప్పుడు రాజ్ తరుణ్ లావణ్యను వదిలేసి మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ణి నమ్ముకున్న లావణ్య అతన్ని వదులుకోవడానికి అంత సాహసం చేయలేదు. ఇక అప్పుడు మాల్వి మల్హోత్ర ఆమె తమ్ముడు లావణ్యతో రాజ్ తరుణ్ణి వదిలేయాలి అని నీకెంత డబ్బులు కావాలి అంటే అంత డబ్బులు ఇస్తానని అన్నారు. ఒకవేళ అలా ఒప్పుకోపోతే బాడీ కూడా కనిపించకుండా చేస్తామని బెదిరించడంతో లావణ్య ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. ఇక ఈ డిప్రెషన్తో ఆమె మత్తుమందు కొనుగోలు చేసే సమయంలో అప్పుడు పోలీసులు ఈమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. కానీ రాజ్ తరుణ్ విషయంలో తను ఇన్వాల్వ్ అవుతే తన పరువుతో పాటు కెరీర్ కూడా పోతుందని పట్టించుకోకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అలా లావణ్య 45 రోజులు జైల్లో ఉండి బయటికి వచ్చి ఇంటికి వెళ్ళగా అప్పుడు రాజ్ తరుణ్ ఈమెను పట్టించుకోకపోగా ప్రతిసారి మాల్వి మల్హోత్రతో మాట్లాడుతూ ఆమెను కలవటానికి ఢిల్లీకి వెళ్తూ ఉండడంతో ఏం చేయని లావణ్య సహనం కోల్పోయి మీడియా ముందుకి వచ్చింది. ఆ రోజు తను రాజ్ తరుణ్ వల్లే డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నాను అంటూ సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలేయాలని చూస్తున్నాడని తన రాజ్ తనకి కావాలి అంటూ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. అలా సోషల్ మీడియాలో ఈ వార్త క్షణాలు వైరల్ అవడంతో రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చాడు.
లావణ్య చాలా మంచి వ్యక్తని, తన గతంలో చాలా సహాయం చేసిందని, తాము 2017 వరకు మాత్రమే రిలేషన్లో ఉన్నాము అని, ఆ తర్వాత ఆమె డ్రగ్ అడిక్ట్ అయ్యి చెడు అలవాట్ల వైపు వెళ్ళిందని చెప్పాడు. అంతేకాకుండా రిలేషన్లో ఉన్నప్పుడు లావణ్య తనని బాగా టార్చర్ చేసి సైకుల ఫోన్లు టీవీలు పగలగొట్టేది అని, ఫ్లాట్ ఖాళీ చేయమని తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఫ్లాట్ తన పేరు మీద రాయించుకుందని మీడియా ముందుకి వచ్చి డ్రామాలు చేస్తుందని అన్నాడు. రిపీట్, ఇక ఇప్పుడు ఫ్లాట్ తన పేరు మీద రాయినందుకే మీడియా ముందుకి వచ్చి డ్రామాలు చేస్తుంది అని అన్నాడు. మరి వీరిద్దరి విషయంలో ఎవరి తప్పు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా పేరు కూడా బాగా వైరల్ అవుతుంది. తాజాగా లావణ్య కొన్ని మీడియా సమక్షంలో మాట్లాడిన మాటల్లో అరియానా పేరు కూడా తీసింది. ప్రస్తుతం అరియానాతో రాజ్ తరుణ్కి ఏంటి సంబంధం అన్నట్లుగా చర్చలు నడుస్తున్నాయి. ఆమెతో ఒక్కరోజు మాత్రమే రాజ్ తరుణ్తో షూటింగ్ చేసిందని తెలిసిందే. అయితే లావణ్య ఒక కోర్స్ గురించి 3 నెలల పాటు గోవాకి వెళ్ళగా, తను గోవాకి వెళ్ళిన 1 నెల రోజుల్లోనే రాజ్ తరుణ్ అరియానాతో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాడని తెలిపింది. ఆ సమయంలో రాజా రవీంద్రనన్ తనకి ఫోన్ చేసి, ఈ సమయంలో నీకు కోర్సులు అవన్నీ ఎందుకు, నీకు హస్బెండ్ ఉన్నాడు కదా, అతన్ని చూసుకుంటే సరిపోదా, ఇప్పుడు నువ్వు మాత్రం రాకపోతే నువ్వు చేజారిపోతావని అనడంతో అప్పుడు తను లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చిందట. అంటే ఇప్పుడు అరియానా పేరు కూడా బాగా వైరల్ అవడంతో ఇప్పుడు దీని గురించి అరియానా ఏమని స్పందిస్తుందో చూడాలి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? అసలు రాజ్ తరుణ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఎవరిది తప్పు ఉందో కామెంట్స్లో అది కూడా చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.